2019 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ముస్లిం జ్యోతిష్యుడు రహీముల్లా ఖాన్ తాజాగా చెప్పిన జ్యోతిషం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రహీముల్లా ఖాన్ జ్యోతిషంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని, కె చంద్రశేఖరరావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పాటు 2019 ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు ఆయన. ఎన్నిక మాత్రం పోటీ పోటీగా జరుగుతుందని రహీముల్లా ఖాన్ చెబుతున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీకి 102 లేదా 105 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకుంటుందన్నారు. టీడీపీకి 55-60 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే బీజేపీకి 3-4 సీట్లు, కాంగ్రెస్ కు 2-3 సీట్లు, ఎంఐఎం కు 2-3 సీట్లు వస్తాయని రహీముల్లా జోషం చెప్పారు. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే వైసీపీకి 13-14 సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే టీడీపీకి 8-9 సీట్లు, బీజేపీ కాంగ్రెస్ కి ఒక్కో సీటు వచ్చే అవకాశం ఉందన్నారు. గత 30 నుండి ఎన్నికలపై జోషం చెబుతున్నానని, తాను చెప్పేది ఖచ్చితంగా 100% నిజమవుతుందన్నారు రహీముల్లా ఖాన్. అయితే ఇది ఎంత మేరకు నిజమవుతుందనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.